దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చేత వెలిగించబడిన వారు ఎలా ఉంటారు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని చేత వెలిగించబడిన వారు ఎలా ఉంటారు చూడండి. మనం దేవుని చేత వెలిగించబడినట్లయితే మనం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, నీతిగా ఉంటాము, సమాధానంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెలిగించబడాలి. వెలిగించబడటం అనేది దేవుని యొక్క, అలాగనే కీర్తనకారైనటువంటి దావీదు 13వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, నా కనులకు వెలిగిమ్ము అంటున్నాడు. అయ్యా నా కనులను నువ్వు వెలిగించయ్యా అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు, నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను నీ తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నాడు. దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటుంది అన్నాడు. అంటే కన్ను అనేది ఎప్పుడైతే వెలిగించబడుతుందో అప్పుడు మన దేహమంతయు కూడా ఏమవుతుందంటే వెలుగుమయమై ఉంటుంది. వెలుగుమయమై అనగా పరిశుద్ధత కలిగి ఉంటుంది, నీతి కలిగి ఉంటుంది, యథార్థత కలిగి ఉంటుంది. భక్తుడైనటువంటి మేక అంటున్నాడు, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అంటున్నాడు. కనుక మరి మేకా భక్తుని యొక్క విశ్వాసము ఏమిటంటే మేకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. మేక వెలిగించబడ్డాడు కాబట్టి ఆత్మీయంగా తన చుట్టూ పరిస్థితి గాఢాంధకారంగా ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఎటువేళలో తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా పాడైపోయి చెడిపోయి దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మార్గము కానరానటువంటి స్థితిలో కూడా అంటున్నాడు, నేను అంధకారం మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అంటున్నాడు. అంటే మేకా భక్తుడు దేవుని చేత వెలిగించబడ్డాడు కనుక మరి వెలిగించబడినటువంటి వ్యక్తికి దేవుడు ఎలా ఉంటాడంటే వెలుగై ఉంటాడు. వెలుగు మనకేం చూపిస్తుందంటే దారి చూపిస్తుంది, త్రావను చూపిస్తుంది, మనము నడిచేటువంటి మార్గాన్ని. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని చేత వెలిగించబడతామో, ఆత్మలో ఎప్పుడైతే మనం వెలిగించబడతామో, అప్పుడు మనము ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది దేవుడు మనకు చూపిస్తాడు. నీ వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలుగును అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో వెల్లడైనప్పుడు మనకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. ఎప్పుడు కూడా వెలుగు సంబంధులు దేవుని వాక్యం మీద ఆధారపడతారు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు, దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు, దేవుని వాక్యం వైపు వారికి అడుగులు వేస్తూ ఉంటారు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావునకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగులో నడుచుకోవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది, యాకోబు వంశస్థులారా, యెహోవా వెలుగులో మనం నడుచుకుందాము రండి అంటాడు. కాబట్టి దేవుని యొక్క వెలుగులో నడుచుకోవటం అనగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం. దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగు మనను ఏ త్రోవలో నడిపిస్తుంది అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి త్రోవలో, నీతిగా ఉండేటువంటి త్రోవలో మనను నడిపిస్తుంది. జార్జ్ ముల్లర్ యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగక మునుపు ఆయన ఒక అంతకుడుగా ఉండేవాడు, దోషకుడుగా ఉండేవాడు, ఎబిచారిగా ఉండేవాడు, మోసగాడిగా ఉండేవాడు, మరి చెడు తలంపులతో నిండిపోయి ఉండేవాడు. కాబట్టి అలాంటి వ్యక్తి మరి మారుమనసు పొందినప్పుడు, ప్రభువును నమ్ముకున్నప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే వెలిగించాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన వెలిగించాడో ఆయనలో ఉన్న చెడు సావాసాలను విడిచిపెట్టాడు, చెడు తలంపులను విడిచిపెట్టాడు, చెడు మార్గాలను విడిచిపెట్టాడు, మరి ఆ యొక్క అక్రమాన్ని విడిచిపెట్టాడు, వ్యభిచారాన్ని విడిచిపెట్టాడు, దొంగతనాన్ని విడిచిపెట్టాడు. ఏమండి, ఆయన మారుమనసు పొంది మార్పు చెందిన తర్వాత బైబుల్ కాలేజీకి వెళ్తే ఏమండి కాలేజీలో చదువుతామన్నప్పుడు ఆ యొక్క ప్రిన్సిపాల్ గారు అన్నారట, ఆయన మారాడో మారలేదా అని చెప్పి నమ్మలేక, అయ్యా నువ్వు మా కాలేజీలో చదువుతావా, మొదట నువ్వు మార్పు చెందావా అని అడిగారట.
మార్పు చెందావా అని అడిగినప్పుడు అయ్యా నేను మార్పు చెందాను అన్నాడట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆయనే ప్రిన్సిపాల్ గారు నమ్మలేకపోయాడు. చార్జ్ ముల్లరు మారాడు అంటే, కానీ చార్జ్ ముల్లరు ఇంకా మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి మరి వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు. ఇచ్చుమిచ్చుగా చార్జ్ ముల్లర్ 123 సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివాడని చెప్తారు. కాబట్టి చార్జ్ ముల్లర్ను దేవుడు వెలిగించాడు కాబట్టి ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులను చార్జ్ ముల్లర్ వెలిగించగలిగాడు. అనేక మందికి ఆయన అనాథ బిడ్డలకు త్రావ చూపించగలిగాడు. అనేక మందిని ఆయన పోషించగలిగాడు. కాబట్టి ఆయన జీవితం ఎప్పుడైతే వెలిగించబడిందో తనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టగలిగాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చేత నీ హృదయం ఎప్పుడైతే వెలిగించబడుతుందో, ఏమండి, నీ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము దీపంలాగా ఉండి అది నిన్ను ఏమండి పాపంలో పడిపోకుండా కాపాడుతుంది. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో దీపంలాగా ఉండి నీ సర్వ శరీరాన్ని కూడా ఏం చేస్తుందంటే వెలుగుమయముగా చేస్తుంది, వెలుగుమయముగా చేస్తుంది. కనుక మన జీవితంలో మనము కూడా వెలిగించబడాలి అనేది దేవుని యొక్క చిత్తము. మనకు దేవుని వాక్యం తెలిసినప్పటికీ, ప్రార్థన తెలిసినప్పటికీ, మన మందిరానికి వెళుతున్నప్పటికీ మనం వెలిగించబడకపోయినట్లయితే మనం ఏ ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండలేము. మన నోటి మాటల్లో జీవం ఉండదు, మన నోటి మాటల్లో సమాధానం ఉండదు, మన నోటి మాటల్లో ఏమని మరి ఆ యొక్క ప్రభు యొక్క ప్రభావం అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యం చేత మనం వెలిగించబడి ఎప్పుడు కూడా మన్నించబడుతూ ఉంటామో కనుక అప్పుడు మనము అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. వారిలో ఎప్పుడు కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే ఎలుగు సంబంధంలో ఎప్పుడు కూడా మరి వీరు దేవుని యొక్క వాక్యాన్ని వీరు ధ్యానం చేస్తూ ఉంటారు కనుక వీరిలో ఎప్పుడు కూడా ప్రార్థన అనేది జరుగుతూ ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఏది కావాలన్నా కానీ ప్రార్థనే చేస్తూ ఉంటారు. వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా దేవుని మీదనే ఆధారపడుతూ ఉంటారు. కనుక మరి దేవుని యొక్క వాక్యం చేత వెలిగించబడినటువంటి వారు నిత్యము కూడా మండుతూ ఉంటారు. మరి దావీదు దేవుని చేత వెలిగించబడ్డాడు కాబట్టి, అయ్యా నువ్వు కరుణించేంత వరకు, నువ్వు కృప చూపేంత వరకు నీ పాదాలను విడిచిపెట్టనయ్యా అంటాడు కీర్తనకాడైన దావీదు. సహనంతో నేను కనిపెట్టుకుంటానయ్యా అంటాడు దావీదు. ఏమండి, కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని చేత వెలిగించబడతామో మనం ఎప్పుడు కూడా దేవుని వైపే చూస్తూ ఉంటాం కానీ మనుషుల వైపు మనం చూడము. దేవుని చేత ఎప్పుడైతే మనం వెలిగించబడతామో ఎప్పుడు కూడా మనం మోకరించి ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ మరొక ఆలోచన మనకు ఉండదు. ఎందుకంటే మనను దేవుడు వెలిగించాడు కాబట్టి మనం దేవునితో మనం ఏం చేస్తూ ఉంటామంటే అన్యోన్య సహవాసాన్ని మనం చేస్తూ ఉంటాం. ఏమండి, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ధ్యానం చేసుకుంటూ మనలో ఉన్నటువంటి పాపపు తలంపులు పోయేంత వరకు కూడా ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తూ ఉంటామంటే పశ్చాత్తాపడుతూ ఉంటాము. చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఈ వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా ఏమని వెలుగైనటువంటి దేవునితో సావాసం చేస్తారు. ఈ ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో వీరు సావాసం చేస్తారు. ఎంతగా సావాసం చేస్తారంటే వారు అంతరంగంలో ఉన్న ప్రతి పాపము కడగబడేటట్లుగా వాళ్ళు దేవునితో సావాసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ శరీరం అనేది ఆత్మకు వ్యతిరేకమైంది కనుక ఈ శరీరంతో మనం ఎప్పుడు కూడా పోరాడాలి కనుక ఈ శరీరాన్ని జయించడానికి ఆత్మ సంబంధం ఎప్పుడు కూడా ప్రార్థనలో పోరాడుతూ ఉంటాడు. ఏమండి, తన యొక్క తలంపుల మీద, తన యొక్క ఆలోచన మీద, తన యొక్క ప్రవర్తన మీద, తన యొక్క దృష్టి మీద, తనకున్న సమస్య మీద క్షేమ వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో గోజాడుతూ ఉంటాడు. కనుక మనము కూడా వెలుగు సంబంధుల వలె మనము కూడా ఏమి చేయాలంటే ప్రభుతో మనం సహవాసాన్ని మనం చేయాలి. వెలుగై ఉన్నటువంటి దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనము కూడా ఏమవుతామంటే దేవుని చేత వెలిగించబడతాం. వెలిగించబడినప్పుడు అనేకులకు ఆ యొక్క వెలుగు మనలో కనపడుతుంది. మనలో ఉన్నటువంటి దేవుని నీతిని వారు చూడగలుగుతారు. మనలో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధతను వాళ్ళు చూడగలుగుతారు. మనలో ఉన్నటువంటి దైవికమైన స్వభావాన్ని వారు చూడగలుగుతారు. కాబట్టి మన జీవితాల్లో మనము కూడా దేవుని చేత వెలిగించబడాలి అని దేవుడు
కోరు కుంటున్నాడు పెంతకోస్తు దినాన మరి ఇచ్చుమిచ్చుగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయొక్క మేడగదిలో ఉన్నటువంటి వారందరి మీదకి దిగి వచ్చాడు 120 మందికి మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం చేత వెలిగించబడ్డారు ఆత్మ చేత వాళ్ళు వెలిగించబడ్డారు దేవుడు పరిశుద్ధ ఆత్మ చేత వాళ్ళు వెలిగించబడ్డారు వాళ్ళు వెలిగించబడిన తర్వాత వాళ్ళు ఎలాంటి వారిగా మారిపోయారంటే నిత్య దేవునితో సహవాసం చేసే వాళ్ళుగా వాళ్ళు మారిపోయారు వాళ్ళు యెహోవానే దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఎవరిని మధ్యాహ్న వేళ వాళ్ళు 12 గంటల సమయంలో వాళ్ళు దేవునితో సహవాసం చేసేవాళ్ళు అదే రీతిగా సాయంకాలం వేళ వాళ్ళు దేవునితో సహవాసం చేసేవాళ్ళు రాత్రి వేళ వాళ్ళు దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఎవరైతే దేవుని చేత వెలిగించబడతారో వాళ్ళు ఎప్పుడూ కూడా దేవునితో సహవాసాన్ని చేయాలని కోరుకుంటారు వెలుగు సంబంధం ఎప్పుడు కూడా వెలిగించబడిన బిడ్డలతో ఉండాలని కోరుకుంటాడు వెలుగు సంబంధం ఎప్పుడు కూడా వెలుగు సంబంధమైన దేవునితో అంటుకట్టబడాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడు కాబట్టి పరలోకంలో నిత్య వెలుగు ఉంటుంది పరలోకంలో నిత్య మరి వెలుగు ఉంటుంది గనుక దానిలో రాత్రి అనేది ఎంత మాత్రము ఉండనే ఉండదు గనుక ఆ పరలోకం ద్వారాలు ఎప్పుడు కూడా మరి తెలవబడి ఉంటాయి గనుక ఏమని పరలోకం అంట ఏమని వెలుగుతూ సూర్యకాంతముల వల్లే దగదగ మెరుస్తూ ఉంటుందంట అండి పరలోకం అంతా కూడా ఆ యొక్క దర్శనాన్ని చూసినటువంటి యోహాను ఆ యొక్క మాటను రాస్తూ ఉన్నాడు చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం దాని యందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది చూడండి దాని యందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతములు వంటి అమూల్య రత్నాలను పోలి ఉన్నటండి పరలోకము పరలోకం అనేది ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది పరలోకంలో ఏమండి చీకటి ఎంత మాత్రం ఉండదు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు పరలోకంలో ఉన్నటువంటి ఏమండి మరి యొక్క గుమ్మాలంట తలుపులు ఏమాత్రము కూడా వేయబడవు అంటండి దాని గుమ్మములు ఏమాత్రము కూడా వేయబడవు మూసి ఉండవు ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటాయి పరలోకంలో ఉన్నటువంటి మరి డోర్స్ అన్నీ కూడా పగటి వేళ ఏమాత్రమును వేయబడవు కాబట్టి ఆ యొక్క మరి ఆ యొక్క పరలోకానికి ఆ యొక్క వెలుగు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారే ఆయన మరి దీపమై ఉంటాడు పరలోకానికి అక్కడ సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు ఏమంటే అక్కడ శ్రమ ఉండదు వేదన ఉండదు ఏమంటే అది వెలుగు సంబంధమైనటువంటి రాజ్యం పరలోక రాజ్యం అనగా కాబట్టి దేవుడు మనను అంధకార రాజ్యంలో నుంచి వెలుగు సంబంధమైనటువంటి రాజ్యంలోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు ఎవరైతే ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమంటే ఆయన నిశ్చయమైనటువంటి రక్ష కుడని ఆయన నిత్యమైనటువంటి దేవుడని ఆయన నిత్యమైనటువంటి ఎవరిని నిజమైనటువంటి పరలోకానికి చేర్చేటువంటి ఏకైక సత్య దేవుడని ఎవరైతే వారి పాపముల విషయంలో హృదయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారో అటు వారందరికీ ఆయన ఆ వెలుగు సంబంధమైనటువంటి రాజ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి మనము పరలోకానికి వెళ్ళగలిగినటువంటి వెలుగు సంబంధుల వల్ల మేము జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అనే చెప్తున్నాడు కాబట్టి మనం ఈ లోకానికి ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాము కాబట్టి మనము వెలుగులాగా ఉండేటట్లుగా మనకి క్రియలు కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు వెలిగించినప్పుడు ఒక ఆత్మను తన వాక్యం ద్వారా వెలిగించినప్పుడు ఒక ఆత్మను దేవుడు తన ఆత్మ చేత వెలిగించినప్పుడు ఏమండి ఒక ఆత్మను దేవుడు తన యొక్క స్పర్శ చేత వెలిగించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పు అనేది వస్తుందంటే చూడండి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు ఎవరండి వెలుగులో ఉన్నటువంటి వాడి యొక్క లక్షణాలు ఏమిటయ్యానంటే తన సహోదరుని ప్రేమిస్తాడు తన ఇంటి వారిని ప్రేమించగలుగుతాడు సంఘ సభ్యులను ప్రేమించగలుగుతాడు తనకు కీడు చేసేవారిని ప్రేమించగలుగుతాడు ఏమండి మరి అట్లాగే ప్రతి వారిని కూడా ప్రేమించగలుగుతాడు ప్రేమించలేనటువంటి వాడు గురుడివాడేనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఇక అతడు దేవుని వాక్యం చేత వెలిగించబడిన వాడు కాదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏమని దూషించిన వారిని దేశించిన వారిని సైతము కూడా ఏ వ్యక్తి ప్రేమించగలుగుతాడంటే దేవుని యొక్క వాక్యం చేత ఏ వ్యక్తి అయితే వెలిగించబడతాడో ఆ వ్యక్తి ప్రతి వాడిని కూడా ప్రేమించగలుగుతాడు కీడు చేసిన వారి కొరకు బాధించిన వారి కొరకు ప్రార్థన చేస్తాడు క్షమిస్తాడు ప్రభు యొక్క కనికరాన్ని పొందుకుంటాడు తన హృదయంలో ఏముంటుందంటే వెలిగించబడినటువంటి వ్యక్తి యొక్క హృదయంలో దైవికమైనటువంటి ప్రేమ ఉంటుంది దేవునామానికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి ఆయన ప్రేమించువాడు దేవుని చేత ఎవరైతే వెలిగించబడతారో వారిలో ఏముంటుందంటే
ప్రేమ ఉంటుంది. ఎలాంటి ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ తన జీవితంలో కూడా కలిగి ఉంటాడు. అది స్వార్థము లేనటువంటి ప్రేమ, డంభము లేనటువంటి ప్రేమ, తన సుప్రయోజనాన్ని విచారించుకునేటువంటి ప్రేమ. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి అని అంటే దేవుని వాక్యము చేత మనము వెలిగించబడాలి, వెలిగించబడాలి. ఎవరిని దావీదు దేవుని యొక్క వాక్యము చేత మన్నించబడేంత వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే ధ్యానిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో నీవు కూడా దేవుని చేత వెలిగించబడాలి అని అంటే నువ్వేమి చేయాలంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో వెలిగించబడే వరకు ధ్యానిస్తూ ఉండాలి. 39వ కీర్తన 4వ వచనం, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ధ్యానిస్తున్నప్పుడు ఏం పుడుతుందంటండి? మంట పుడుతుందట. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటే నువ్వు వెలిగించబడతావు. ఏమండి, దేవారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏమండి, మరి ధాన్యులు ఎలా వెలిగించబడ్డాడో, దావీదు ఎలా వెలిగించబడ్డాడో, నవాహు ఎలా వెలిగించబడ్డాడో, అపొస్తలైన పౌలు ఎలా అయితే వెలిగించబడ్డాడో, నీవు నేను కూడా వెలిగించబడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. వారికి జీవితాల్లో దేవుడు వారిని ఎలా వెలిగించాడో నువ్వు ధ్యానం చేసినట్లయితే, వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసినట్లయితే, వాక్యాన్ని నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ వాక్యం నీకు హృదయాన్ని ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. నువ్వు అనేకులను వెలిగించగలుగుతావు. ఏమండి, మరి దేవుని యొక్క వాక్యం ద్వారా సమరయ స్త్రీ యొక్క జీవితం ఎప్పుడైతే వెలిగించబడిందో ఆవిడ వెళ్ళి సమరయ ప్రాంతానికి సువార్తను చెప్పింది. సమరయ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ యేసు దగ్గరకు వచ్చారు. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి అనేక మంది ఇంకా వెలిగించబడ్డారు. కాబట్టి సమరయ స్త్రీ యొక్క జీవితంలో మార్పు వచ్చిందన్న సంగతి ఆ యొక్క సమరయ ప్రాంతంలో ఉన్నవారు గ్రహించగలిగారు. యేసుప్రభువారి యొక్క మాట మన జీవితంలో మార్పు తీసుకొస్తుంది. యేసుప్రభువారి యొక్క మాట మన జీవితంలో జీవాన్ని తీసుకొస్తుంది. యేసుప్రభువారి యొక్క మాట మన జీవితంలో వెలుగును తీసుకొస్తుంది. కాబట్టి ఆ వెలుగై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే మన జీవితాల్లో కూడా ఆయన ఏమి చేస్తాడంటే వెలిగిస్తాడు. అందుకనే యెషయా భక్తుడు అంటున్నాడు, ఇంకను చీకట్లో నడిచేటువంటి వారు వెలుగై ఉన్నటువంటి దేవుణ్ణి ఆశ్రయించాలి అని చెబుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, వెలుగు లేకయే చీకట్లో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకునవలెను. ఇంకా వెలుగు లేకుండా నీవు ఉన్నట్లయితే, ఇంకా నీ జీవితంలో ఎవరి ఆత్మ సంబంధమైన వెలుగు లేకుండా ఉన్నట్లయితే, నీ జీవితంలో సమాధానం అనేటువంటి వెలుగు లేకుండా ఉన్నట్లయితే, నీ జీవితంలో ప్రేమ అనేటువంటి వెలుగు లేకుండా ఉన్నట్లయితే, నీ జీవితంలో మంచితనము అనేటువంటి వెలుగు లేకుండా ఉన్నట్లయితే, నీ జీవితంలో ఏమండి వాక్య సత్యము అనేటువంటి వెలుగు లేకుండా ఉన్నట్లయితే నువ్వేం చేయాలంటే దేవుని నామమును ఆశ్రయించి నీ దేవుని నమ్ముకోవాలి. నీ దేవుని నమ్ముకుని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నటువంటి ఆత్మను వెలిగిస్తాడు. నీలో ఉన్నటువంటి ఆత్మను ఆయన వెలిగించినప్పుడు నీవు అనేకులను వెలిగించేటువంటి బిడ్డగా నువ్వు మార్చబడతావు. అనేకులను రక్షణ అనేటువంటి వెలుగులోకి నువ్వు తీసుకురాగలుగుతావు. కాబట్టి ఈ లోకం అంతా కూడా ఎక్కడ ఉందంటే చీకటిలో ఉంది. కనుక ఈ చీకటిలో ఉన్నటువంటి లోకము ఈ వెలుగై ఉన్నటువంటి యేసయ్య వద్దకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వచ్చినట్లయితే వారికి దుష్ట క్రియలన్నీ కూడా బయటపడతాయి. కనుక వారు చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా ఆ వెలుగు దగ్గర ప్రత్యక్షపరచబడతాయి. కనుక ఆ చెడుతనాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక, ఆ పాపాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక అనేక మంది ఇక వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 20వ వచనము, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగును వద్దకు రాడు. ఎందుకు చాలామంది ఏమండి యేసు వెలుగు వద్దకు రాలేకపోతున్నారంటే వారికి హృదయంలో ఉన్న పాపమును బట్టి, వారి హృదయంలో ఉన్నటువంటి మోసాన్ని బట్టి, దుష్టక్రియలను బట్టి వారు ఎక్కడికి రాలేకపోతున్నారంటే వెలుగు దగ్గరకు రాలేకపోతున్నారు. సత్యవర్తుడైతే తన క్రియలు దేవుని మూలంగా కనబడుచున్నామని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగును వద్దకు వచ్చును. సత్యాన్ని అన్వేషించేటువంటి వ్యక్తి, పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నటువంటి వ్యక్తి, లోకంలో ఉన్న విధానాలను విడిచిపెట్టి ప్రత్యేకంగా నీతిగా బ్రతకాలనుకున్నటువంటి వ్యక్తి అట ఎవరి దగ్గరికి రావడానికి ఇష్టపడతాడంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయనే నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. కనుక
ఆయనే నూతనమైనటువంటి కృపనిచ్చి హృదయాన్ని నూతనపరుస్తాడు గనుక ఎవరిని అనేక మంది ఆ యొక్క వెలుగు దగ్గరికి రావాలని చెప్పి మరి కోరుకుంటారు. కాబట్టి ఈ సమయంలో నువ్వు సత్యాన్ని అన్వేషిస్తున్నావా? ఈ సమయంలో ఎవరిని నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి వెతుకుతున్నావా? ఈ సమయంలో ఎవరిని సత్యదేవుడు గురించి ఆలోచన చేస్తున్నావా? అయితే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ఏమని మరి నిన్ను రక్షించాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు మరి ఆ యొక్క అనేక మంది క్రైస్తవులు అయిపోతున్నారని చెప్పి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరి తప్పులను కనుగొని ఈ బైబిల్ చెడ్డది అని ప్రచారం చేయాలని చెప్పి ఒక బైబిల్ గ్రంథాన్ని తీసుకుని చదవటం ప్రారంభించాడట. ఆయన చదవటం ప్రారంభించినప్పుడు ఏమని తనలో ఉన్నటువంటి తప్పులను బైబిల్ గ్రంథం చూపించిందట. బైబిల్ గ్రంథంలో ఉన్న తప్పులు అని చదువుదాం అనుకుంటే తనలో ఉన్నటువంటి తప్పులను బైబిల్ గ్రంథం చూపించిందట. ఎప్పుడైతే తనలో ఉన్న తప్పులను బైబిల్ గ్రంథం చూపించిందో ఆయన తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి నీతిమంతుడిగా మార్చబడి ఇదే సత్యమైనటువంటి వాక్యమని శివమైనటువంటి వాక్యమని ఇదే శ్రేష్టమైనటువంటి వాక్యమని ఆయన అనేకులకు సువార్తను ప్రకటించాడు. ఎందుకంటే ఈ వాక్యం ఆయన ఏం చేసిందంటే వెలిగించింది. కాబట్టి సత్యాన్ని ఆయన అన్వేషించినప్పుడు ఆ సత్యవంతుడైన ఆ వెలుగు సంబంధమైనటువంటి దేవుడు ఏమండి ఆయనను ఆకర్షించి ఆయన జీవితాన్ని వెలిగించాడు. ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడాలనుకుంటారో మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించాలనుకుంటారో అలాంటి వారందరినీ కూడా యేసు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ సత్యాన్ని అన్వేషించమని ఆయన కోరుతున్నాడు. ఒకవేళ నువ్వు అనేకమైనటువంటి మార్గాల్లోనికి వెళ్ళి ఒకవేళ నువ్వు విసిగిపోయాయేమో ఒకసారి ఎలుగు యొద్దకు రా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఒకసారి నీ ఎలుగు యొద్దకు రా, నువ్వు నీతిగా ఎలా బ్రతకాలో నీకు తగినంత కృప ఈయన నీకు అనుగ్రహిస్తాడు. వెలుగు యొద్దకు రా, ఈయన నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చి నీ బ్రతుకును అనేకులకు దీవెనకరంగా ఆయన చేస్తాడు. కాబట్టి ఈయన సజీవుడైనటువంటి దేవుడు, వెలుగైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించ గోరిన ఎడల అతడు ఏమని మరి జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక శివపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి ఆయన ఎవరిని పుట్టు గుడివాడి యొక్క కళ్ళను ఆయన తెరిచాడు. తెరవటం మాత్రమే కాదు, నన్ను వెంబడించేటువంటి వాడు చీకట్లో నడవక శివపు వెలుగు కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. ఎవరిని ఈ వెలుగు శివంతో పోల్చబడింది. కాబట్టి ఈ వెలుగు అయినటువంటి దేవుని దగ్గరికి నీవు వచ్చినప్పుడు నీవు కూడా ఏమవుతావంటే వెలిగించబడతావు. కాబట్టి కీర్తనకారైనటువంటి మరి దావీదు అంటున్నాడు, మేము ఆయన యొక్క వెలుగును పొంది మేము వెలిగించబడుతున్నాము అని అంటాడు. కాబట్టి ఈ దేవుని యొక్క పాదాల చెంత మనకు ఏమున్నది అని అంటే వెలుగు అనేది ఉన్నది. కాబట్టి మనం వెలిగించబడినట్లుగా మనం ఆయనతో మనం ఏం చేయాలంటే సహవాసాన్ని మనం చేయాలి. చూడండి కీర్తన గ్రంథము 36:9, నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగు నువ్వు పొంది మేము వెలుగు చూచుచున్నాము. ఈ వెలుగు అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఎవరిని వెలుగుకు నివాస స్థలం ఎవరంటే దేవుడు మాత్రమే. కాబట్టి ఈ వెలుగై ఉన్నటువంటి మరి దేవుని యొక్క నివాస స్థలముగా ఉన్నటువంటి ఈ వెలుగును నువ్వు ఆశ్రయించాలి అని అంటే నువ్వేం చేయాలంటే ఆయన తట్టు చూడాలి. నువ్వు మోకరించినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా నీ హృదయపూర్తిగా యథార్థంగా నువ్వు ఆయన తట్టు చూసినట్లయితే ఏమని నీవు కూడా వెలిగించబడతావు. 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎప్పుడైతే మనం దేవుని తట్టు చూస్తామో ఏమండి దేవుడు మనకేమి కలగజేస్తాడంట, వెలుగును కలగజేస్తాడు, వెలుగును కలగజేస్తాడు. కాబట్టి ఆయనలో ఏమాత్రం కూడా ఏం లేదంటే చీకటి లేదు. అంత మాత్రమే కాకుండా నీవు ఆయన తట్టు చూసినప్పుడు ఏమండి నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించేటట్లుగా చేస్తాడు. ఏబు గ్రంథం 22:28. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ఆయన తట్టు చూసినప్పుడు నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు ఆయన. నువ్వు ఆయన తట్టు చూసినప్పుడు ఆయన నిన్ను వెలిగిస్తాడు. ఆయన నువ్వు అనేకులకు వెలుగుగా ఉండేటట్లుగా ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఎంతో మందిని వెలిగించాడు. గడంధకారంలో ఉన్న వారిని వెలిగించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన చేశాడు. గరాసేనుల ప్రాంతంలో దయ్యాల పట్టిన
వాడిని ఆయన వెలిగించాడు, అనేకులకు ఆయనకు సువార్తను ఆయన ప్రకటించాడు. కాబట్టి మన జీవితంలో మనల్ని కూడా ఆయన వెలిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. చక్కే జీవితాన్ని దేవుడు వెలిగించాడు. చక్కే తన పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభు కొరకు ప్రత్యేకంగా ఆయన జీవించాడు. కాబట్టి ఆ వెలుగును ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో చీకటి మనలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. వెలుగును ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో పాపం మనలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో ఒక లైట్ వేయగానే ఇంట్లో ఉన్న చీకటి ఎలా అయితే బయటకు వెళ్ళిపోతుందో, అలాగనే పరిశుద్ధ ఆత్మ దేవునికి మన హృదయంలో చోటివ్వగానే మన జీవితం అంతా కూడా వెలుగుమయమైపోతుంది. కాబట్టి ఒకరోజు రాత్రంతా కూడా యాకోబు ప్రార్థన చేసినప్పుడు ఏమండి, మరి సూర్యోదయమైను అని వాక్యంలో రాయబడింది. సూర్యోదయం అంటే వెలుగు, ఏమంటే భూసంబంధమైన వెలుగు ఆయన మీదకి వచ్చినట్టుగా ఉంది. కానీ కానీ ఆత్మ సంబంధమైన వెలుగు హృదయంలో వచ్చింది, పరిశుద్ధాత్మ వెలుగు ఆయనకు హృదయంలో వచ్చింది. కాబట్టి ఆయన కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. కాబట్టి దేవుడు నీ జీవితాన్ని వెలిగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆయన అనేకులకు వెలుగు సంబంధమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీలో ఆ వెలుగనేటువంటి ప్రేమ, నీలో ఆ వెలుగనేటువంటి సత్యము, నీలో ఆ వెలుగనేటువంటి శివము, నీలో ఆ వెలుగనేటువంటి మంచితనము ఇతరులకు నువ్వు పంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. కీర్తనకాడిన దావీదు అంటున్నాడు, నా కన్నులకు వెలుగుమయ్యా అంటున్నాడు. ఏమని మీకా భక్తుడు అంటున్నాడు, నేను అంధకారం మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అంటున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనము కూడా ఆయన తట్టు చూసి, నేను నా కన్నులను వెలిగించయ్యా, నా సహోదరులను ప్రేమించగలిగేటట్లుగా నా కన్నులను వెలిగించయ్యా, నా దేహంలో ఏ పాపము లేకున్నట్లుగా నా కన్నులను వెలిగించయ్యా, అయ్యా నేను ఎటువంటి చెడు చూపులు చూడకున్నట్లుగా, అపవిత్రమైన వాటిని చూడకున్నట్లుగా, భూ సంబంధమైన వాటిని వాటి మీద నేను చూడకున్నట్లుగా, మనసు పెట్టుకున్నట్లుగా, పర సంబంధమైన వాటిని చూసినట్లుగా నా కన్నులు వెలిగించయ్యా అని మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన నీ కళ్ళను వెలిగిస్తాడు, ఆయన నీ హృదయాన్ని వెలిగిస్తాడు, ఆయన నీ మనసును వెలిగిస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగిస్తాడు. అనేకులకు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి మన వెలుగు సంబంధుల వలె మనం జీవిద్దాం. దేవుని వాక్యాన్ని మనలో వెలుగు పుట్టేంత వరకు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనం వెలిగించేంత వరకు ప్రభు సన్నిధిలో మనం మోకరించి కనిపెట్టి మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప అట్టి ధన్యత ఈ మాటలు వింటున్న మనందరికీ పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. వెలుగు సంబంధాలు ఎలా ఉంటారో ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు వెలిగిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ ప్రభావాన్ని జీవాన్ని శక్తిని పంపుతున్నందుకే స్తోత్రాలు. వాక్యాన్ని ధ్యానించేవారిగా, నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా, అయ్యాను వెలిగించేంతవరకు మొరబెట్టేవారిగా వారి పట్ల నీ కృప చూపించి బలపరచమని, విశ్వాస జీవితాన్ని మరింతగా బలపరచమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమే ఆమే. దేవునామానికి మహిమ కలుగునుగాక. మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే పైన స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి తెలియపరచండి. మరి అదే రీతిగా ప్రతి శనివారం కూడా దేవుని సన్నిధిలో ఉండి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము. కనుక మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా తెలియపరచండి, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాము. కనుక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమే. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకను మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కొడుకులో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం,
Krishna Jilla, pin code 521149. మీ ప్రార్థన అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.